ఫస్ట్ టైం వింటున్నాను లండన్ లో కూడా స్కీమ్స్ వచ్చాయంటే హ్యాపీ. 63 grams ఏమో మన చాకర్ ఫుల్లీ అంకర్స్ లాకెట్ అండి ఇదంతా. దానికి హైలైట్ ఏంటంటే అసలు నేను ఒక్క సెట్ వేసుకుంటే చంద్రముఖిలా అయిపోతున్నానండి. చాలా బాగుందండి, అసలు హడావుడి లేకుండా హాయిగా పెద్దగా. సో ఇప్పుడు అయితే బిల్లింగ్ చేయించేద్దాం అండి. సంధ్య ఎప్పటి నుంచో గోల్డ్ ఐటెం కొనుక్కోవడం కోసం నెల నెల కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటుంది. తన బర్త్డే త్వరలో వస్తుంది, అలానే చాలా పండుగలు కూడా వస్తున్నాయి. తన సేవింగ్స్తో పాటు నేను కూడా కొంత అమౌంట్ వేసి తనకు నచ్చిన ఒక గోల్డ్ ఐటెం తీసుకుందామని ఈరోజు లండన్లో జాయలుకా స్టోర్కి షాపింగ్కి వెళ్తున్నాం. మేము ఏ ఐటెం తీసుకున్నాం అన్నది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాం. అలానే నెక్స్ట్ వీడియోస్ నుంచి చుట్టాల హడావిడి మామూలుగా ఉండదు, సో అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం. మా చెల్లి వాళ్ళు మా మమ్మీ డాడీ కొంత డబ్బులు ఇచ్చారండి, సమయానికి ఏదైనా కొను పెట్టు గుర్తుండేలా కొనండి అని అన్నారు. ప్రతి ఇయర్ ఇస్తారు, నేను ఎప్పుడు పులుసులో పోసేస్తాను ఏదో దాంట్లో. సో ఇయర్ అలా కాదు, కొందామని చెప్పి పెట్టుకుంటున్నాను అనమాట. సో గోల్డ్ ఏదైనా తీసుకుందాం సమయాన్ని పేరు చెప్పి, సో దట్ మనకి ఎప్పుడైనా ఆడికి ఏదైనా లాకెట్ కొనడానికి కానీ దేనికైనా పనికి వస్తుంది అని చెప్పి తీసుకుందాం అని అనుకుంటున్నాను. పెద్ద జాయల్గా షోరూమ్ పెట్టారండి, అసలు చాలా బాగున్నాయని విన్నాను. ఆఫర్స్ కూడా చాలా నడుస్తున్నాయి, వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ ఇవన్నీ నడుస్తున్నాయని విన్నాను అనమాట. సో అస్సలు లేట్ చేయకుండా వెళ్ళి గ్రాప్ చేద్దాం అని అనుకుంటున్నాను. మెయిన్ ఏంటి అంటే ఫిబ్రవరిలో నా బర్త్డే ఉంది కదా, చైతన్య ఎంతో కొంత ఎప్పుడు గోల్డ్ కొంటాడనమాట. సో అది ఉంది, వ్యాలంటైన్స్ డే ఉంది. సో బోల్డ్ గిఫ్ట్లు అండి నాకు. నేను ఏ వస్తువు కొనుక్కుంటాను ఏంటి అనేది నాకైతే తెలియదు, కానీ ఈ పనులన్నీ రోజు పెట్టుకున్నాను అనమాట. మా చెల్లి ఏమందంటే ఇవన్నీ నువ్వు కంప్లీట్ చేసాక మనం వచ్చాక పిల్లలతో గోల్డ్ షాపింగ్ అంటే మనం చేయలేము, లాస్ట్ ఇయర్ అంటే అమ్మాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లల్ని చూసుకునేవారు మనం షాపింగ్ చేసుకునే వాళ్ళం అని చెప్పిందనమాట. సో కరెక్టే అని అనిపించిందండి. సో ఆ పనులన్నీ కంప్లీట్ చేసేస్తాను, మంచి వస్తువులు అమ్ముతాయని అనుకుంటున్నాను. మొన్న కాయిన్ తీసుకున్నాను కదా, సో అది కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఏమైనా ఇక్కడ మోడల్స్ బాగుంటే తీసుకోవచ్చు అని చెప్పి రకరకాల ప్లాన్స్తో వెళ్తున్నాను. ఏమవుతాయి ఏంటి అన్నది మనమే చూద్దాం. ఇప్పుడైతే షాపింగ్ అయితే వచ్చేసామండి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ షోరూమ్ చూస్తేనే సగం ఎనర్జీ వచ్చేసింది. అసలు ఇండియాలో షోరూమ్ లాగా ఇక్కడ నుంచి వచ్చి ఎవరి వరకు ఉందండి. అసలు నిజంగా హైదరాబాద్లో షాపింగ్ చేసినట్టు ఉంది. మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్ని మోడల్స్ చూద్దామండి అసలు ఎలాంటివి ఉన్నాయి ఏంటి అని చూసి. వ్యాలంటైన్స్కి ఆఫర్స్ కూడా రన్ అవుతాయని విన్నానమాట. సో అలా చూసి మనం అసలు ఏం తీసుకుంటాం ఏంటి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఈ మధ్యన ఏంటో తెలియట్లేదండి, ఇంతవరకు అయితే తక్కువ మన వెళ్ళి గోల్డ్ జ్యువెలరీ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఎక్కడైనా షోరూమ్లో ఎంటర్ అవగానే డైమండ్ జ్యువెలరీ ఉంది అంటే ఫస్ట్ నా మనసు అంతా అక్కడికి వెళ్తుంది అనమాట. ఏమో సూన్ పెద్ద డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. చైతన్య కనుకరిస్తే కొనుక్కుందాం, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ డైమండ్ నెక్లెస్ అయితే చూస్తున్నానని చెప్పాను కదండి. ఈ సెట్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట, రోజ్ గోల్డ్తో చక్కగా డీటెయిల్డ్గా చాలా బాగుంది, బ్లూ స్టోన్స్తో. ఇయర్రింగ్స్ కూడా చూడండి ఇంకా క్యూట్గా వచ్చాయి, బాగా పెద్ద కాకుండా బాగా చిన్నవి కాకుండా నీట్గా ఉన్నాయన్నమాట. నాకు పర్సనల్గా ఇలాంటి చిన్న సెట్స్ బాగా నచ్చుతాయండి, ఎందుకంటే మనం డైలీ బేసిస్లో వేసుకోవచ్చు కదా, చూడ్డానికి కూడా చాలా ఎలిగెంట్గా బాగుంది. నేను వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్పారు దివ్య గారు ఏంటి అంటే స్కీమ్స్ కూడా ఉన్నాయండి. ఈజీ సేవింగ్ స్కీమ్ అండి, ఈజీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అంట. అది 50 pounds నుంచి స్టార్ట్ అవుతుంది అంట, మనం ఎంత కట్టుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే 12 months మనం పే చేస్తాం కదండి, మనం ఎంత పే చేస్తామో 13th month 1 installment వాళ్ళు పే చేస్తారంట. ఫస్ట్ టైం వింటున్నాను లండన్లో కూడా స్కీమ్స్ వచ్చాయంటే హ్యాపీ. ఇవన్నీ నెక్స్ట్ వచ్చే సాలిటరీ స్టోన్ అంటే సింగిల్ స్టోన్, పెద్దగా ఉంటుంది ఎలిగెంట్గా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ ఉండకూడదు, సింపుల్గా ఉండాలి బట్ లుక్ చాలా బాగుండాలి అనుకున్న వాళ్ళకి అనమాట. ఇవన్నీ చూడండి, డైమండ్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎలాంటివి కావాలంటే చిన్నవి నల్లపూసలు లాంటివి, ఆఫీస్కి వేసుకెళ్ళడానికి చిన్నగా కావాలి, ఎలిగెంట్గా ఉండాలి అని అనుకుంటాను. బెల్లా అని స్ప్రింగ్ కలెక్షన్ అని వాళ్ళ ఓన్ డిజైన్స్ అనమాట, చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి విత్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో. ఒక సెట్ చూపిస్తాను మీకు, ఇది అండి. ఈ సెట్ చూస్తే చాలా బాగుందండి, రూబీస్తో అండ్ డైమండ్స్ అనమాట, చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న పార్టీస్కి వేసుకెళ్ళచ్చు, ఆఫీసెస్కి డైలీ వేర్ బాగా వేసుకోవచ్చు అనమాట. సో నాకు ఈ సెట్ చూస్తే ఫస్ట్ నాకు చైతన్య గిఫ్ట్ చేశాడనమాట ఈ రూబీ సెట్, చాలా బాగుంటుందండి అది కూడా. సో ఇది ఒకసారి పెట్టుకొని చూద్దాం. మన ఇంట్లో ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ గోల్డ్ ఇష్టం లేదు, హెవీగా నాకు వద్దు అనుకున్న వాళ్ళకి చక్కగా మంచి డిజైన్, ఇది ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుంది, ఎంత నీట్గా ఉందో చూడండి. డైమండ్స్లో చూశాను, తర్వాత సింపుల్ బెల్లా మోడల్ స్ప్రింగ్ కలెక్షన్ చూశాను, అన్నీ బాగున్నాయండి, అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. ఇంకా షాప్ సగం కూడా అవ్వలేదన్నమాట. ఆడవాళ్ళకి ఏంటి అంటే ఇంకా అక్కడేమున్నాయో అని అనిపిస్తాయి కదా. మొత్తం అంతా చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి వాళ్ళంతా నేను ఓన్లీ షాపింగ్కే పెట్టుకున్నాను, గోల్డ్ షాపింగ్కి అండి, మనకి అసలు టైం కన్స్ట్రైన్ లేదు. సో నెక్స్ట్ వచ్చి అంకట్స్లో చూద్దాం. అంకట్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ అయితే అదరగొట్టేస్తున్నారు అసలు. ఇక్కడ ప్రతి సెట్కి బ్యాంగిల్ ఇయర్రింగ్స్. నాకు ఫస్ట్లో తెలిసేది కాదండి సెట్ అంటే సెట్ కొనుక్కొని వచ్చేసేదాన్ని. నాకు అర్థమైంది ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్లో ఏదైనా సెట్ కొనుక్కున్నావు అంటే సెట్ తగ్గట్టు ఇయర్రింగ్స్, దాని తగ్గట్టు బ్యాంగిల్స్, ఒక 2 bangles ఉన్నాయి చాలు, అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అనమాట.
పర్ల్స్లో రకరకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. పువ్వు వచ్చి ఆ మధ్యలో పర్ల్ వచ్చేలాగా, హ్యాంగింగ్ పర్ల్ వచ్చేలాగా, అలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పర్ల్స్ పర్ల్స్తో చేసిన ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్. చాకర్స్ చాలా చూశాను కానీ నాకు ఇలాంటి మోడల్స్ ఇక్కడ చూడలేదు. ఇది ఎక్స్క్లూజివ్ సిగ్నేచర్ కలెక్షన్ అండి, మా జాయల్ కస్లోనే ఉంటుంది అని చెప్పారనమాట. చాలా కొత్తగా అనిపించిందండి, చూడడానికి చాలా అందంగా ఉంది. జుమ్కాస్తో చక్క అంకట్స్తో చాలా బాగుంది. పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాను. ఇయర్ రింగ్స్ నాకు ఏమైనా పెద్ద అవుతాయేమో అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. ఇదొక్క చోకర్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే చాలండి, ఏ ఫంక్షన్కైనా. పెద్దగా ఏం అక్కర్లేదు, చాలా యూనిక్గా ఉంది. 63 grams ఏమో మన చోకర్, 15 grams ఏమో ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి, అరౌండ్ ఒక 80 grams మంచి సెట్. థ్యాంక్ యూ అండి. ఫుల్లీ అంకట్స్ లాకెట్ అండి ఇదంతా. దానికి హైలైట్ ఏంటంటే కెంపు పచ్చ పూసలు, అక్కడక్కడ చిన్న పర్ల్స్ కూడా ఉన్నాయన్నమాట. భలే ఉంది లుక్ మట్టుకు. నేను ఒక్కొక్క సెట్ చూస్తుంటే దివ్య గారు ఏంటంటే ఇది వేసుకోండి సంజయ్ గారు, బాగుంటుంది అదే వేసుకోండి అని చెప్తున్నారు. నాకు కరెక్ట్గా దొరికారనమాట, అది బాగుందండి, మీకు ఇది ఇంకా బాగుందండి అని చెప్తున్నారు. పర్ఫెక్ట్ అండి. మన ఇద్దరం బ్యాంక్ అకౌంట్లు ఇవాళ సున్నాలు చేసుకుందాం అసలు ఫుల్గా. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే అంకట్స్ బ్యాంగిల్స్ బాగుంటాయండి ఒకసారి చూడండి అన్నారు. నేను నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తెలుసు, కానీ స్టోన్స్ బ్యాంగిల్స్ కూడా తక్కువే, అలాంటిది అంకట్స్తో బ్యాంగిల్స్ ఇంకా నైట్ టైం మీకు మంచి షైనింగ్ ఇంకా. అవును, దగ్గర దగ్గర మెరుస్తాం అసలు ఫుల్గా. ఓ ఒక్క బ్యాంగిల్ ఇస్తేనే ఎంత లుక్ వచ్చిందో. స్టోన్ బ్యాంగిల్స్ బాగుంటాయి, బట్ అంకట్స్ బ్యాంగిల్స్ ఇంకా బాగున్నాయి, దగ్గరగా మెరుస్తున్నాయి అసలు. దూరం నుంచి ఉన్నా సరే చాలా బాగా మంచి షైనింగ్ ఉన్నాయి. సో ఇలాంటివి మనం డైమండ్స్ కొనుక్కోవాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి కదా, అంకట్స్ అయితే కొంచెం మనకి మంచి ఎకనామిక్ మంచి ప్రైస్లో దొరుకుతాయి. వచ్చి 2 hours అయింది, ప్రతి సెక్షన్లో మినిమం 30 minutes అనమాట, ఈ సెట్ బాగుంది ఆ సెట్ బాగుంది అని. సో మొత్తం అంతా జల్లెడ పోసి అప్పుడు చూసుకున్నా లాస్ట్లో ఏం తీసుకోవాలన్నది, బట్ ఇదో సరదా అనమాట. అసలు నేను ఒక్క సెట్ వేసుకుంటే చంద్రముఖిలా అయిపోతున్నానండి అసలు. నేను మొత్తాన్ని మర్చిపోయాను అనమాట, ఈ సెట్ చూసి అబ్బా ఇది భలే ఉంది అది బాగుంది అని చెప్పి. అసలు కాసుల పేరు అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుందండి. సో ఇది ఒకలాంటి ఉత్సాహం వస్తుంది నాకు ఈ గోల్డ్ జ్యువెలరీ షాప్ చూస్తే. అంతే మనం కష్టపడతాం, చాలా కష్టపడి సంపాదించుకుంటాం. సంపాదించుకున్నది ఎందుకు, మనం నచ్చినవి కొనుక్కోవడానికి కదా. నాకు అసలు భయం ఏమి ఉండదు, మొగమాటం ఏమి ఉండదు అనమాట. చక్కగా నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. నేను ఇయర్కి కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటాను, ఆ అమౌంట్తో నేను తీసుకుంటాను. అందుకు ఇది నేను కొనుక్కోగలనా లేదా అనే క్వశ్చన్ ఉండదండి. సో ఎలాగ స్కీమ్ ఉందని చెప్తున్నారు, చక్కగా స్కీమ్ కట్టుకుందాం, నచ్చిన ఐటమ్స్ అని తీసుకుందాం. నాకు బ్రేస్లెట్స్ అన్నా కూడా ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అండి, ఎందుకంటే రోజు వాడచ్చు కదా, డ్రెస్ కోట్లా వేసుకోవచ్చు. ఇలా రూబీ సెట్ చూడండి, మధ్యలో 2 gauges అటుపక్క ఇటుపక్క అనమాట. మన దగ్గర ఎంత బంగారం ఉన్నా మళ్ళీ కొత్తకి వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనడానికి రీజన్ ఏంటంటే కొత్త మోడల్స్ అండి. సో మోడల్స్ కనిపించాయంటే మనకు కొనుక్కోవాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇవన్నీ కూడా ప్యూర్ గోల్డ్ హారాలండి, బ్రైడల్ సెట్లు అనమాట. పెళ్ళికూతులకు కావాల్సిన సెట్ చోకర్ నుంచి గాజుల వరకు, నెక్ సెట్స్ అన్నీ కూడా ఓన్లీ గోల్డ్ కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే నిండు కనిపిస్తుంది మనకి, ఎప్పటి నుంచో గోల్డ్ అంటే అదే కదా. ఇప్పుడు అంటే నిన్న వచ్చాయి కానీ మళ్ళీ ట్రెండ్ అండి. ఇప్పుడు నేను చాలా కొంటాం, అన్నీ చేస్తాం, కానీ మళ్ళీ నాకు ఎందుకో ప్యూర్ గోల్డ్స్ బాగున్నాయి అనిపిస్తున్నాయి అన్నమాట. సో సైకిల్ సెట్ చూడండి ఎంత నిండుగా ఉందో, ఒక్కటి వేసుకుంటే చాలా చక్కగా ఉంది. స్కీమ్ చూసారు కదా, 50 pounds నుంచి 1000 pounds వరకు మనం ఎంతైనా కట్టచ్చు. సో 12 months పే చేస్తే 13 months వాళ్ళు పే చేస్తారు, అలాగే మేకింగ్ ఛార్జెస్ మీద కూడా మంచి డిస్కౌంట్ ఉంటుందంట. సో ఫర్ ఎగ్జాంపుల్ కాసుల పేరు చూసుకోండి, ఇప్పుడు నాకు చాలా కొనాలనిపిస్తుంది, అది చూస్తే 4200 ఉందన్నమాట, అంటే 420000. ఒకేసారి కొనమంటే చైతన్యకన్నా బాధే నాకన్నా బాధే, ఎవరైనా ఒకసారి అంత పెట్టలేం కదా, మనకి ప్లాన్ లేదు. అలా కాదు, ఒక 300 ఎంత స్కీమ్ కట్టుకున్నాను అనుకోండి, 12 నెలలు దాటితే నాకు కాసుల పేరు ఇంటికి వచ్చేస్తానమాట. సో ఈజీగా మనకి దాని మీద బర్డెన్ అనిపించదు, సంవత్సరంకి ఒక వస్తువు వస్తుంది. చక్కగా ఉంది ఆ ఐటమ్, అసలు నాకు ఖచ్చితంగా స్కీమ్ కట్టే ప్లాన్ అయితే ఉందండి, నేను కడతాను. నాకు చాలా రోజులు నేను చూస్తున్నాను, ఇండియాలో కడదామంటే అక్కడ మనం వీడియో కాల్స్లో తీసుకోవడం, మళ్ళీ ఆ వస్తువు మనకు రావడం మనం అనుభవించేది ఉండట్లే. తీసుకుంటాం, ఆ లాకర్లో పెడుతున్నాం. అలా కాకుండా ఇక్కడ కొనుక్కున్నాం అనుకోండి, స్కీమ్ కడతాం, 12 నెలలకు ఒక వస్తువు ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, మనకి వస్తువులు అమ్ముతాయి అనమాట. నాకు బాగా అనిపించిందండి, నేను చాలా రోజులు చూస్తున్నాను ఇక్కడ ఏదైనా స్కీమ్స్ ఉంటే బాగున్ను అని చెప్పి. సో ఫైనల్గా జాయల్ కాస్ వాళ్ళు లాంచ్ చేశారు, హ్యాపీ అనమాట. సో ఇదంతా కూడా యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట, అది కూడా మంచి మంచి కలర్స్తో. పాస్టల్ గ్రీన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, వాటిలతో జ్యువెలరీ అనమాట. మంచి కొత్త కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్, పాస్టల్ కలర్స్ ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ కదా, ఎంత బాగుందో చూడండి. ఈ సెట్స్ ఇలాంటివి ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు. బ్యాంగిల్ సెలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి, యాంటిక్ దగ్గర నుంచి కుందన్ బ్యాంగిల్స్, రూబీ ఎమరాల్స్, ప్లెయిన్ గోల్డ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, అలాగే
వైట్ గోల్డ్ మిక్స్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇది చూడండి, ఆల్మోస్ట్ ఒక డైమండ్ గాజు ఫినిషింగ్ వచ్చిందనమాట. వేసుకుంటే ఎంత ఎలిగెంట్గా అనిపించిందో నాకు. కొత్త కొత్త మోడల్స్ అండి, ప్లెయిన్ గోల్డ్లో చూస్తాం లేదంటే ఎమరాల్డ్ రూబీలో చూస్తాం, బట్ ఇవేవో చాలా కొత్తగా అనిపించాయి అన్నమాట వైట్ గోల్డ్ టచ్తో. ఇందులో ఎక్కడ స్టోన్స్ ఎక్కడా లేకుండా మంచి వర్క్ మ్యాన్షిప్ అండి ఇది, చాలా బాగా అనిపించింది. అలాగే జాయ్ అలికాస్ వాళ్ళ యునిక్ కలెక్షన్ అండి. సో అన్ని లైట్ వెయిట్ నెక్లెస్లు, బట్ చూడడానికి అయితే చాలా ఎలిగెంట్గా ఉంటాయన్నమాట. టర్కీస్ డిజైన్స్, దుబాయ్ అలా ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి మంచి యూనిక్ పీసెస్, బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా సో ఇందులో ఉంటాయన్నమాట. సో నాకు ఈ మోడల్స్ చాలా బాగా నచ్చుతాయండి. 2025 ఈ రేంజ్లోనే మంచి యూనిక్ కలెక్షన్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి పిల్లలకి, మనకి వెస్ట్రన్ ఫ్రాక్స్కి, ట్రెడిషనల్కి, అన్నిటికి కూడా బాగుంటాయి అన్నమాట. సో అలాగే ఈ కలెక్షన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా, మోస్ట్లీ వేస్తున్నారనమాట వేద యాంటిక్ కలెక్షన్ అనమాట. చాలా బాగుంటాయండి లుక్. మీరు బ్రైడల్ కలెక్షన్ అందరు బ్రైడ్స్ ఈ మధ్యన ఇవే కలర్ అనమాట. సో గోల్డ్లో ఇన్ని కలర్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. చాలా బాగుందండి ఇది కూడా. చెప్పాలంటే అంత వెయిట్ ఏం లేదు, లైట్ వెయిట్ కదా, లైట్ వెయిట్లో చాలా ఎలిగెంట్గా తీసుకొచ్చారు, బ్రాడ్గా వచ్చింది. ఇది ఒక్క సెట్ వేసుకుంటే పెళ్లి కూతురు నిండిపోతుంది. అసలు చాలా బాగుందండి, అసలు హడావుడి లేకుండా హాయిగా పెద్దగా చాలా నీట్గా అనిపించింది అనమాట. అదే డిఫరెంట్ మోడల్స్ అలా మార్కెట్లో లాంచ్ చేస్తూనే ఉంటారు, మనకు హారాలు ఉంటాయి, ఇదేదో కొత్త మోడల్ అదో కొత్త మోడల్ అని చెప్పి అలా ట్రై చేస్తూనే ఉంటాము. చూస్తే అసలు నాకు నా హారాలని పక్కన పెట్టి ఇలాంటి హారాలు ఉంటే బాగున్నాయి అనిపిస్తున్నాయి. సమయాన్ని పుట్టినప్పుడు అయితే పిల్లలకి కొనాలి, దిష్టి పూసలు వేయాలి కదా, సో మురుగులు అవన్నీ ఇండియాకి వెళ్ళి చేయించుకుంటామండి. బట్ నాకు దిష్టి పూసలు కావాలి అని అనుకున్నప్పుడు కష్టపడ్డానండి, నాకేమీ దొరకలేదు. ఇప్పుడు చూస్తే ఎన్ని మోడల్స్ ఉన్నాయో, అసలు పిల్లలు పుడితే మనం ఏమీ బాధపడక్కర్లే, ఇండియా నుంచి రావాలి కొనుక్కోవాలి అని ఏమీ లేదన్నమాట. చక్కగా పిల్లలు ఒక రెండేళ్ళు వచ్చే వరకు హాయిగా వేసి వదిలేయచ్చు ఇంట్లో. మనం ఎప్పుడో పిల్లలు పుట్టాలి, ఇండియాకి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, ఈ లోపల పెద్ద అయిపోతారు, వాడేవి కూడా ఏమి ఉండవు. నాకు అదే జరిగింది సమ్యాన్ విషయంలో. అలా కాకుండా చక్కగా పుట్టగానే కొనేస్తాం, చక్కగా 2 ఇయర్స్ వాడతాం, తీసేస్తాం. అలాగే పిల్లలతో పాటు మనకు కూడా నల్లపూసలో బ్రేస్లెట్లు చాలా మోడల్స్ ఉన్నాయండి. సరదాగా మనం మామూలుగా గోల్డ్ వేసుకుంటాం, ఎమరాల్డ్స్ వేసుకుంటాం, అలా కాకుండా ఇవి కూడా దిష్టి పూసల్లా కూడా ఉంటాయి కదా, చక్కగా బాగున్నాయి. నాకు ఈ మోడల్స్ కూడా బాగా నచ్చాయి. నల్లపూసలు కూడా అండి నిత్యం వాడేవి, అందరికీ అవసరం ఉండేవి. ఒక 10 జతలు ఉన్నా సరిపోవు అనమాట. రోజు ఆఫీసులకి వెళ్తాం, బయటకు వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక నల్లపూసలు ఎలిగెంట్గా వేసుకున్నాం అనుకోండి, ఆ డ్రెస్ లుక్కే మారిపోతుంది అనమాట. నాకు కూడా చాలా ఇష్టమైన వస్తువుల్లో నల్లపూసలు ఒకటి అండి. అన్ని డ్రెస్సుల మీదకి సూట్ అయ్యే వస్తువు ఏదైనా ఉంది అంటే ఈ నల్లపూసలు అని చెప్తానండి. ఫైనల్గా అయితే డిసైడ్ అయ్యానండి ఏం తీసుకోవాలి అని చెప్పి. లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక గోల్డ్ కాయిన్ తీసుకున్నాను అనమాట. అలాగే మా అప్పుడు మా బాబు బర్త్డే అని చెప్పి మా చెల్లి, మా మమ్మీ, సో ఈ అందరు ఇచ్చిన మనీ మొత్తం అన్ని నా సేవింగ్స్ మనీ అన్నీ వేసి ఇది తీసుకుందామని డిసైడ్ అయ్యానండి. ఈ హారం నాకు చాలా బాగా నచ్చింది, నేను ఆంటీకి ఎప్పుడూ కొనుక్కోలేదు, సో ఇది నాకు వదలబుద్ధి వేయట్లేదు అనమాట. సో ఇప్పుడైతే బిల్లింగ్ చేయించేద్దామండి. సో కొత్త సంవత్సరంలో హ్యాపీ బిగినింగ్ అనమాట. చక్కగా గోల్డ్తో స్టార్ట్ చేశాను. ఫైనల్గా అయితే నేను చైతన్య కూడా డిసైడ్ అయ్యామండి స్కీమ్ అయితే కడదామని చెప్పి. ఓ 200 పౌండ్స్ కడదామని అనుకుంటున్నాం అనమాట. ఎండ్ ఆఫ్ ది ఇయర్ వస్తేప్పటికీ 2,60,000 అనమాట. దానికి బోల్డ్ అని వస్తున్నాయండి, గాజులు వస్తాయి, జత గాజులు వస్తాయి, సెట్స్ వస్తాయి, చాలా ఉంటాయన్నమాట. సో ఏం తెలియకుండా సంవత్సరంలో మనకు ఒక వస్తువు అమ్ముతుంది. నాకు ముఖ్యంగా ఎవరికైనా సరే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇలా వ్లాగ్స్ చేస్తాను, నాకు బోల్డ్ అంత అవసరం ఉంటుంది. సో అది నాకు సేవింగ్స్ పక్కన పెట్టి హ్యాపీగా తీసుకుంటున్నాను కదా. సో నాకైతే స్కీమ్స్ చాలా బాగా అనిపించాయండి. మీ అందరూ కూడా కట్టండి ఖచ్చితంగా. గోల్డ్ ఎంతో కొంత సేవ్ చేసుకోవడం అన్నది అందరికీ కూడా మంచి పద్ధతి అనమాట. మనకి ఏదైనా అవసరం వచ్చింది అంటే మీరు ఎవరు తలుపు తట్టక్కర్లే, హ్యాపీగా మీ గోల్డ్ తీసి బ్యాంక్లో పెట్టుకుంటే మీకు ఒక చక్కగా ఉపయోగపడతాయన్నమాట. నేను ఎప్పుడు రికమెండ్ చేసేదే అనమాట. సో మనం లక్షలు పెట్టి స్థలాలు అయి ఇప్పుడు కొనే రోజులు కాదు, కానీ బంగారం స్టిల్ మనం కొనుక్కునేలాగే ఉంది. దాచుకోండి, సేవ్ చేసుకోండి, ఎంతో కొంత దాచుకోండి, మీకు మీ పిల్లలకు కూడా ఉపయోగపడతాయన్నమాట. అలాగే చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి వీళ్ళ దగ్గర. మనం ఏదైనా డైమండ్ కొన్నామంటే 1,000 పౌండ్స్ వర్త్లో 50 పౌండ్స్ అనమాట. అలాగే మీరు ఏమైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలంటే 100% వచ్చేస్తుంది మీకు. మీరు ఎంత గోల్డ్ తెస్తారో అంత గోల్డ్తో మీరు మీ ఐటెం తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా చాలా ఎక్సైటింగ్ ఆఫర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. స్కీమ్స్ కూడా చెప్పాను కదా, స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నా పని అయితే అయిపోయిందండి. చక్కగా చైతన్య ఇప్పుడు బిల్లు కట్టి తెచ్చేస్తే హ్యాపీగా అనమాట. ఫైనల్గా అయితే పండక్కి నాకు వచ్చిందండి ముందర గిఫ్ట్, హాయిగా ఒక మంచి వస్తువు అయితే అమిరింది, చాలా హ్యాపీ. సో ఫైనల్గా దివ్య గారు అయితే నా చేత ఒక వస్తువు కొనిపించేశారు. ఆవిడ చాలా భలే డీటెయిల్గా అన్ని చక్కగా చెప్తూ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఇంకా బాగా వచ్చింది అనమాట. అవునవునవును, చూసారు కదా ఈ బోర్డింగ్లో కనుక మనం ఒక బెస్ట్ పిక్చర్ తీసుకొని చక్కగా ఇన్స్టాలో కానీ ఎన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బెస్ట్ పిక్చర్కి అవార్డ్ చేస్తారనమాట. 200 పౌండ్స్ గిఫ్ట్ వౌచర్ ఇస్తారంటండి, వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఆఫర్ అనమాట. సో ఇలా చాలా ఉన్నాయండి, హ్యాపీ. నేనైతే మటుకు ఫుల్ ఖుషి, చాలా బాగుంది.